వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తుంది. ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన తీరు? ప్రభుత్వ పరిపాలన తీరు ఒక పౌరుడిగా చెప్పాల్సిన పరిస్థితి వస్తే చాలా చక్కగా పని చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రకాలటువంటి సంక్షేమ పథకాలు ఇది అమ్మఒడి గాని అంటే నేను మా ప్రాంతంలో తిరిగినప్పుడు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అయినా కూడా మాకు 15,000 పడుతుంది ఫీజులు నిజంగా చాలా దాని మీద కూడా నియంత్రణ కూడా ఒక కమిటీ చేశారేదో స్కూళ్ళల్లో ఫీజుల గురించి కూడా కొంతలో కొంత లబ్ధి ఎందుకంటే పాపం ఒక మధ్యతరగతి కుటుంబీకులు కానీ సాధారణ కుటుంబ మామూలు పనులు కానీ ఇట్లాంటి వాళ్ళకి అనేది 15,000 అనేటువంటి చాలా వరకు అది మంచి పథకం అట్లాగే ఈ ఇంటింటికి మధ్యకాలంలో రేషన్ ఇట్టి సప్లై చేస్తున్నారు ఇంటి ముందు పెట్టి చేస్తున్నారు అది కూడా బానే ఉంది టోటల్గా ఇటువంటి పథకాలన్నీ కూడా సామాన్యుడికి మధ్యతరగతికి అందరికీ మేలు జరిగేటువంటి కార్యక్రమాలే టోటల్గా చెప్పాలి అంటే బానే ఉంది ఇంకోటి ఏంటంటే ఇదే సమయంలో కొద్దిగా మనకి ఆర్థికపరమైన లోటు ఎక్కువవుతుంది అనేది కూడా కొంత భావన ఎందుకంటే ఒక చదువుకున్నటువంటి వాళ్ళల్లో కానీ కాకపోతే దీన్నన్నింటినీ కూడా ఆయన దృష్టి పెట్టకుండా చేశాడని నేను అన్ను సామాన్యుడికి లబ్ధి పొందాలి వాళ్ళు కింద నుంచి పాప వాళ్ళు చదువుకోవాలి ఇబ్బంది పడకూడదు అని అతను చేస్తున్నాడు అంతవరకు డేర్గా చేస్తున్నాడు ఇన్ని చూస్తూ ఉండి కూడా అతను చేస్తున్నాడంటే అది మంచి ఇవాళ రోజున మధ్యతరగతికి పేదోడికి ఉపయోగపడేటువంటి పనే అట్లాగే ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి చూసారా వీటన్నిటిని కూడా అతను కొద్దిగా స్టెప్ బై స్టెప్ స్కూళ్ళల్లో మౌలిక లేకపోతే వెళ్ళాలి అంటే నిజంగా ఇక్కడ స్కూళ్ళకి అడపదడపయ్యే కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వెళ్తూ ఉంటే టాయిలెట్ల దగ్గర కానీ మంచినీళ్ళ దగ్గర కానీ సరైన ప్లేగ్రౌండు అంటే దుమ్ము అంటే డస్ట్ పడేసి కానీ చాలా అసభ్యంగా ఉండేది ఇంకా ఆడపిల్లలు వెళ్ళాలంటే ఇక మరీ ఇబ్బందిగా అటువంటిది ఈ మధ్యకాలంలో మన పేపర్లో చదవటం కానీ ఏదైనా కానీ వాటికి ఇంత బడ్జెట్లో కేటాయించి అది దాని అభివృద్ధి మీద దృష్టి పెట్టడం ముఖ్యంగా చేయాల్సినవి ఏంటంటే విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడింటి మీద దృష్టి పెడితే చాలా వరకు సత్ఫలితాలు వస్తాయి అట్లా ఆ క్రమంలో భాగంగానే విద్య మీద అతను చాలా ఫోకస్ చేశారు ఈ మధ్యకాలంలో కొత్తగా 4 మెడికల్ కాలేజీలు కూడా ఎక్కడెక్కడో బందర్లో ఒకటి ఎక్కడెక్కడో శాంక్షన్ అయినాయి అని కూడా దానికి 1,000 కోట్లు కూడా మంజూరు చేస్తున్నామని చెప్పేసి చదివారు పేపర్లో ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టడం అనేది ఏ ప్రభుత్వానికైనా మంచిది సగటు మానవుడు కోరుకునేది ఏంటంటే వైద్యం విద్య ఈ తర్వాత తన ఉద్యోగ భద్రత వ్యవసాయం కానీ ఈ మూడింటి మీద ముఖ్యంగా వ్యవసాయం కూడా పంటలు లేక పాపం అతను మొన్న చూశాను కృష్ణానదిలో పాపం టమాటాలు పారబోస్తున్నారు గిట్టుబాటు ధర లేక వాటి మీద కూడా వారు దృష్టి పెడితే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే శీతల గిడ్డంగులు ఉంటే స్టోర్ చేసుకోవటానికి కానీ ఇట్లాంటిది ఎందుకు వాళ్ళు పాపం చాలా కష్టపడి పండించిన వ్యక్తులు వాళ్ళు లేకపోతే మనం ఎవరం లేవు వాటి మీద కూడా కొంత ఆయన దృష్టి పెడితే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం మిగతా అన్నిటి మీద అంటావా బ్రహ్మాండం మిగతా అన్నిటి మీద చక్కగా చేసుకుంటూ వస్తున్నారు అవినీతి కూడా నాకు మొన్న ఒక అతను చెప్తున్నాడు మా వాకరే అతను ఏదో ఈ ఏంటి అంటారు చిరు తిళ్ళు ఉంటాయి చూసారా చెకోడీలు పకోడీలు ఈ సప్లై చేస్తూ ఉంటాడు ఇది డిమార్ట్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి అట్లాగే గవర్నమెంట్కి కూడా లాస్ట్ గవర్నమెంట్లో అంట 60 లక్షల రూపాయలు సప్లై చేశారంట దానికి గాను ఆ మంత్రి నక్క ఆనందబాబుకి కూడా 6 లక్షల రూపాయలు ఇచ్చారంట కమిషన్ సరే ఇక అది గవర్నమెంట్ ఇచ్చేస్తా ఉన్నారంటే ఇవ్వలేదంట మొన్న అతను పక్క టీడీపీ అతను చెప్తున్నాడు ఏమండే అనిల్ గారు నిజంగా నాకు డబ్బులు వచ్చినాయండి వెళ్ళి 2 సార్లు వెళ్ళి కలిశాను మా అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఆయన ఎవరిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజనాథరెడ్డి ఎవరో కర్నూలు ఆయన కలిశాను ఫస్ట్ 30 లక్షలు ఇచ్చాడు టక్మన్ మళ్ళీ ఒక వారం 10 రోజులకి మళ్ళీ 30 లక్షలు ఇచ్చాడండి రూపాయి తీసుకోలేదండి ఆయన కానీ ఆయన పక్కన ఉన్న వాళ్ళు కానీ ఎవరు అడగలేదు అమ్మ ఇన్నిసార్లు తిరగొద్దమ్మా
అన్నాడు. రెండోసారి టక్మని ఏర్పాటు చేశాడండి. నిజంగా ఆ విషయంలో మాత్రం నాకు చాలా హ్యాపీగా కదా. అట్లాంటిది ఇటువంటిది చేస్తే మాత్రం అతను ఇంకో మెట్టు పైకి వెళ్తాడు, కానీ చెయ్యాలి కూడా. పౌరుడిగా మేము ఆశించేది కూడా చెయ్యాలి. ఇట్లాంటివన్నీ కూడా చేయాలి. సంక్షేమ పథకాలు కానీ విద్యా వైద్యం వ్యవసాయం మీద కూడా చేయాలనేది మేము కోరుకుంటున్నాము. ఇంకా ప్రతిపక్షాలు చెప్తున్న మాట ఏంటంటే రోడ్లు వేయట్లేదు, ఫ్లైఓవర్లు కట్టట్లేదు, డ్రైనేజీ సిస్టమ్ అసలే బాగాలేదు, వాటర్ ఫెసిలిటీస్ కూడా చాలా గ్రామాల్లో సరిగ్గా లేదని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. ఒక మాట అండి, నేను ప్రతిపక్షాలు అంటే మనం ఏ విషయాన్నైనా విషయం విషయంగా మాట్లాడుకోవాలి. విజయవాడకి ఆయన ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారి చొరవ వల్ల 900 కోట్లు ఎంతో భూగర్భ డ్రైనేజీ అని చెప్పేసి ఒక పథకం ఎల్ఎన్టీ వాళ్ళకి అప్పు చెప్పారు. ఆ ప్రభుత్వంలో బిగినైంది స్టిల్ ఇప్పుడు వరకు కూడా సరైన విధి విధానాలు లేక అస్తవ్యస్తంగా ఉంది. దాని మీద కూడా మొన్న ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా కేకలేసి ఏంటి ఇలా కాదు, ఒక నిర్దేశం టైంలో జరిగిపోవాలని నేను పేపర్లోనే ఇది అన్ని పేపర్లు వస్తామంటే చదువుతున్నాం. వాళ్ళు చేసిన తప్పుకి వీళ్ళంటే ఎట్లాగండి, వీళ్ళు చేయాలి అంటారా? రోడ్లు వేయాలి. రోడ్లు కొంతవరకు ఈ మధ్యకాలంలోనే అంటే ఎటొచ్చి ఒక 6 నెలల లోపు నుంచి విజయవాడకి 400 కోట్లు 600 కోట్లు మంజూరైనాయి. అందులో భాగంగా మాత్రం రోడ్లు కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి. కొన్నిటి ప్రారంభోత్సవాలు అయిపోయినాయి, కొన్నిటి ఏమో శంకుస్థాపనలు జరిగి మొన్న ఎలక్షన్ కోడ్ వల్ల ఈ 2 నెలలు ఆగినాయి. మళ్ళీ యథావిధిగా జరుగుతూ ఉంటాయి. ఇది ఒకటండి, ఇది నిరంతర ప్రక్రియ. అంటే రోడ్లు పాడవటం మళ్ళీ వేయటం, లేదు కొత్త రోడ్లు మంజూరు చేయటం. అట్లాగే ఈయన కూడా ఏం చేస్తున్నాడంటే ఎమ్మెల్యే గారు నాకు తెలిసి మల్లాది విష్ణు గారు కూడా అభివృద్ధి చెందిన ప్రాంతాల మీద కన్నా కూడా అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే దేవీనగరు రూరల్ ఏరియాలు కుందావారి కంట్రీగా అజిత్ సింగ్ నగర్లో కొన్ని ప్రాంతాలు ఆ తర్వాత ఆంధ్రప్రభ కాలనీ ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలు. జనాభా కూడా ఇటుకన్నా అటు ఎక్కువ పెరిగింది. మరి ఇవన్నీ ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ప్రదేశాలు. ఇది కానీ గవర్నర్పేట కానీ సత్యనారాయణపురం కానీ సూర్యారావుపేట కానీ చాలా వరకు డెవలప్ అయినాయి. అంటే పూర్తి స్థాయిలో అయ్యాలంటే లేదు, వాటికి కూడా నిధులు మంజూరు అవుతుంది. ఇప్పుడు మొన్న ఉంది బావాజీపేటలో 48 లక్షలు 45 లక్షలు పెట్టు డ్రైనేజీ లైన్ శంకుస్థాపన జరిగింది 2 నెలల ఈ ఎన్నికలకు ముందు జరిగింది. అది వర్క్ జరుగుతుంది, 1/1 జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనకన్నా వాళ్ళకి నిజంగా రూరల్ ప్రాంతాల్లో ఏంటంటే మన ఈ దిగువ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పిన వాటి మీద ఎక్కువ ఫోకస్ జరుగుతుంది. చెయ్యాలి కూడా, వాళ్ళకి మౌలిక వసతులు అనేది పెంచాలి. వాళ్ళకి లేవు నిజంగా చెప్పాలంటే. అట్లాంటి వాటి మీద కూడా దృష్టి పెట్టాలి, జరుగుతుంది. అదే ఇది అంటే ప్రతిపక్షాలు ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తురావండి. ఏ పార్టీకైనా అధికారంలో లేనప్పుడు మాత్రం ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తూ ఉంటారు. అయితే తిరుపతి పార్లమెంట్కి సంబంధించి ఉప ఎన్నికలు వస్తున్నాయి. ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన అన్ని ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి. ఎలా చూస్తారు, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పాలంటే తిరుపతి పార్లమెంటు ఎన్నిక అనేది డిసైడ్ అయిపోయింది. మెజారిటీ ఎంత అనేది సహజంగా అధికార పార్టీ ఇన్ని రకాలటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ప్రవేశపెట్టిన తర్వాత గెలుపు అనేది కన్ఫాము. ఈ మెజారిటీ లాస్ట్ టైం వచ్చిన మెజారిటీయా కాదా అనేది దాని మీద డిసైడ్ చేసుకోవాలి. కానీ ఈ ప్రతిపక్షాలు పెట్టే అభ్యర్థి నాకు తెలిసి అయితే టీడీపీ అనేది ఇంతకు ముందు మీద 0 అయిందండి. అయితే కొంత ఓటింగ్ ఉంది, దాన్ని తీయాల్సిన పరిస్థితి లేదు. కాకపోతే ఏంటంటే నాయకత్వ లోపం, ఆయన వయసు అయిపోయి ఆయన పెద్ద తిక్కతిక్కగా మాట్లాడతాం. ఆయన స్థాయికి కూడా ఆయన అసహనానికి గురవుతున్నాడు. చంద్రబాబు నాయుడు లాంటి ప్రతిపక్ష నేత 40 ఏళ్ళు మరి ఉన్నాడు, ఆయన అధికారంలో కానీ ప్రతిపక్షంలో కానీ అసహనానికి గురవుతున్నాడు. సో అది ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ఈయనేంటి ఇంత ఇదిగా మాట్లాడుతున్నాడు అనే అభిప్రాయం కలుగుతుంది. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి అక్కడ మంచి మెజారిటీ సాధిస్తుంది, అందులో సందేహం లేదు. లాస్ట్ టైం మెజారిటీ దాటుతుందా లేదా అనేది నేను వ్యక్తిగతంగా చూస్తా. అయితే బీజేపీ, జనసేన ఈ రెండు కూడా ఈ మధ్యకాలంలో కొత్తగా పొత్తు పెట్టుకున్నాయి. సహజంగా మరి వాటికి బీజేపీకి అనేది ఆంధ్ర రాష్ట్రంలో పెద్దగా ఇది లేదు, సంస్థాగతంగా కానీ కింద స్థాయి నుంచి ఏమి అటువంటి పట్టు లేదు.
జనసేన అంటారా ఆయన అడపాదడప వస్తూ ఉంటాడు ఒక సినిమా గ్లామర్ ఉండొచ్చు కానీ ప్రభావితం చేయగలిగినటువంటి పరిస్థితి అయితే లేదు ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుట్లో కానీ ప్రభావితం చేయగలిగిన ఓటర్లను ప్రభావితం చేయగల పరిస్థితులు అయితే వైఎస్ఆర్సీపీకి తప్ప ఇంకెవరికి ప్రస్తుతానికైతే లేదు అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే నాయకత్వ లోపం ఉందని చెప్పేసి మీరు అన్ని చోట్ల ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం పార్టీకి సీఎం నారా లోకేష్ ని సీఎం అదే సీఎం అభ్యర్థిగా అనౌన్స్ చేసినట్లయితే ఎలా ఉంటుంది అంటారు ఒక వర్గం నారా లోకేష్ వస్తేనే బాగుంటుంది అంటున్నారు ఇంకో వర్గం అయితే జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే బాగుంటుంది అని అంటున్నారు ఎలా చూస్తారు ఇక్కడ ఒక క్వశ్చన్ అండి రాజకీయాల్లో వారసులు అనేది అన్ని చోట్ల జరుగుతున్న పరిస్థితే కానీ ఈ రాష్ట్రం కాదు అన్ని రాష్ట్రాల్లో అయితే ఏంటంటే నాయకులుగా వాళ్ళకు కూడా కొద్దిగా వ్యక్తిగతంగా దాని మీద శ్రద్ధ ఒక చొరవ లీడర్షిప్ లక్షణాలు కూడా వాళ్ళలో కూడా ఉండాలి వాటి పరంగా చూస్తే ఇతనికి అవి లోకేష్కి లేవు ప్లస్ ఆకర్షణ శక్తి అసలు లేదు మాట మాట్లాడితే నవ్వుకోవడానికి తప్ప ఉపయోగం లేదు అదే రాజశేఖర రెడ్డి కొడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కన్నా స్పీడు అన్ని రంగాల్లో కానీ మాటల్లో కానీ కొన్ని రాష్ట్రాల్లో చెప్పాలంటే డిఎంకే ఉన్నాడంటే స్టాలిన్ కూడా చక్కగా ఇది కొంతమంది మాత్రం వ్యక్తిగతంగా ఇప్పుడు అఖిలేష్ ఉన్నాడు యాదవ్ నెంబర్ వన్ కుర్రాడు ఇట్లాగా కొంతమందితో పోలిస్తే ఇతనికి నాయకత్వ లక్షణాలు అసలు లేవు ఇంకా ఏ మాట కాబట్టే చంద్రబాబు నాయుడికి చాణుక్యుడికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి ఎక్కడ ఎత్తుగలడు ఏంటి అనేది మాట్లాడగలడు చేయగలడు ఏ రకంగా మంచికైనా చెడుకైనా అతనికంటూ కొన్ని లక్షణాలన్నీ ఉన్నాయి ఇతను కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి జీరో ఇక జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి అంటారా అతను సినిమాలు చేసుకోవడంలో ఉత్తమం ఇంకా దాన్ని మించింది ఇంకోటి లేదు ఇంకా భవిష్యత్తు అనేది కాలం నిర్ణయించాలి ఆ పార్టీని నాకు తెలిసినంత వరకు చక్కగా అతను సినిమాలు చేసుకొని ఎందుకంటే ఈ కుటుంబం వల్ల నష్టపోయినాడే కానీ అతను హరికృష్ణ కానీ ఏదో నాలుగు సినిమాలు కుర్రోళ్ళు చూస్తున్నారు అతనికంటూ కొన్ని అభిమాన సంఘాలు ఉన్నాయి చక్కగా చూస్తున్నారు నాలుగు రూపాయలు అతను దాచుకోవటం చేసుకోవటం మంచి పనులు చేసుకోవడం కానీ ఈ రాజకీయాలంతా లుచ్చగా అనవసరం వచ్చినందువల్ల ప్రయోజనం ఉండదు ఇప్పట్లో మాత్రం జగన్మోహన్ కొట్టేవాడేవాడు లేడండి అందులో సందేహం లేదు అతను ఆ రకంగా అన్ని రకాలుగా అన్ని విధాలుగాను తనదంటూ ఒక ముద్రతో పోతున్నాడు కాబట్టి అవతల పార్టీ గారేది ప్రస్తుతానికి రాబోయే కొన్ని సంవత్సరాలకు కూడా అవకాశం లేదు వైఎస్ జగన్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తుంది ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన తీరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం తర్వాత వైఎస్ జగన్ గారు పాదయాత్రలో చేసి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దాదాపుగా 22 నెలలు దాదాపు 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది పూర్తయిన తర్వాత ప్రభుత్వం యొక్క ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చిందో నవరత్నాలు ఆ నవరత్నాల్లో భాగంగా దాదాపుగా అన్నీ ఇంప్లిమెంట్ జరిగింది ఆ ఇంప్లిమెంట్ చేయటం వలనే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి మొన్న జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్లో పూర్తి మెజార్టీ బంపర్ మెజార్టీ ఇచ్చారు రాబోయే ఎలక్షన్లో కూడా తిరుపతి లోక్సభ ఎలక్షన్లో కూడా భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తారని నేను హామీగా పూర్తిగా విశ్వాసంతో నమ్ముతున్నాను ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది అమ్మ ఒడి కానీ రైతు భరోసా కానీ చేయూత కానీ ఆసరా వంటి సంక్షేమ పథకాలు భారీ ఎత్తున ప్రజలకు పంచిపెడుతుంది ఎలా చూస్తారు ఈ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయంటారు ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా సరే కార్పొరేషన్ కానీ ఇక ముందు ఏదైనా సరే ఏ ఎలక్షన్ జరిగినా సరే దాదాపుగా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే చేపట్టారో జగన్మోహన్ రెడ్డి గారు అవి పూర్తిగా అవి ఇంప్లిమెంట్ చేయడం వలన ప్రజలు నమ్మారు దాదాపు ఇంకొక 3 ఎలక్షన్ల వరకు జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేని నాయకుడిగా ఎదుగుతాడు అయితే విజయవాడలో చూసుకున్నట్టయితే అభివృద్ధి పనులు ఎంతమేరకు జరుగుతున్నాయి రోడ్లు అవని డ్రైనేజ్ అవని ఫ్లైఓవర్ల నిర్మాణం అవని ఎంతవరకు జరుగుతున్నాయి విజయవాడ నగరానికి సంబంధించి పూర్తిగా అంటే కొంత ఫండ్స్ రావాల్సి ఉన్నాయి ఈ కార్పొరేషన్ ఈ మధ్యకాలంలో 600 కోట్లతో విజయవాడ నగరానికి అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అవి అయితే పూర్తిగా రాబోయే 6-7 నెలల్లో మొత్తం పూర్తిగా విజయవాడ రూపురేఖలు మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సంక్షేమ పథకాలని ఇంత భారీ ఎత్తున పంచడం అనేది సరైన పద్ధతి కాదు జనాల్ని సోమరిపోతున్న చేయడమే
దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్లుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎలా చూస్తారు ప్రతిపక్షాలు చేసి ప్రతిపక్షాలోళ్ళు వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు అట్లా మాట్లాడే అవకాశాలు ఎక్కడ ఏది దొరుకుద్దా మాట్లాడదాం అనే పరిస్థితి ఉంటుంది ప్రతిపక్షాలలో. వాళ్ళు చేయలేరు, చేసే వాళ్ళని ఏదో విధంగా తప్పుదారి పట్టించే ప్రయత్నాలు అయితే చేస్తారు. అయితే చంద్రబాబు నాయుడు పరిపాలనలో అమరావతిని మొత్తం అంతా మన డైరెక్టర్ ఎవరో రాజమౌళి సినిమా మొత్తం చూపించినట్టు ఇదే చేయించట్లేదు అట్లా జగన్మోహన్ రెడ్డి గారు. రియల్గా ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాడు, మూడు రాజధానులు ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాడు. మూడు ప్రాంతాల అభివృద్ధి బాగా జరుగుద్ది అది పూర్తి విశ్వాసంతో ప్రజలు కూడా మన జరిగిన ఎలక్షన్లో చూపించారు. అయితే మూడు రాజధానుల విషయంలో అమరావతికి సంబంధించి అమరావతి రైతులు ఉద్యమం భారీగా చేస్తున్న సమయంలో గుంటూరు కార్పొరేషన్ అవని విజయవాడ కార్పొరేషన్ అవని రెండు కార్పొరేషన్లలో వైఎస్ఆర్సీపీ హవా కనిపించింది ఎలక్షన్స్లో. ఎలా చూస్తారు దీన్ని? ఈ అమరావతి ఉద్యమం ఇంకా అయిపోయిన నీరు గారిపోయినట్టే. ఇప్పుడు ఏదన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేసే విధానాలు అన్నీ ప్రజలకు నచ్చి అమరావతి పరిరక్షణ సమితిని పెట్టారు. అదేం లేదు, అయిపోయింది పూర్తిగా. ఇది పుడుకోబెట్టడమే కాదు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక ముందు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారంటే దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తారనేది ప్రజల్లో దాని పూర్తి ప్రగాఢ విశ్వాసం ఉంది. అయితే పెరుగుతున్న పెట్రోల్ ధరలవని, డీజిల్ ధరలవని, గ్యాస్ ధరలవని, అలాగే నిత్యావసరాల వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. వీటి మధ్య ప్రతిపక్షాలు భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. సో ధరలు పెరుగుతున్నాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ భారం పడుతుంది అని చెప్పేసి ప్రతిపక్షం. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కదా. అది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం తప్పితే ఇక్కడ చేయడానికి ఒక ట్యాక్స్ ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ట్యాక్స్ ఉంటుంది అదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు బాగలేదు, రెవెన్యూ లోటు ఉంది, బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగింది, దాని మీద ఏ విధమైన కేంద్ర ప్రభుత్వం సపరేట్ ప్యాకేజ్ ఇస్తామన్నారు, ప్యాకేజ్ ఇవ్వలేదు, ఏమీ లేదు. దాని మూలాన ఏంటంటే ఇది ఇంప్లిమెంట్ తప్పని పరిస్థితుల్లో గవర్నమెంట్ రెవెన్యూ లేదు కాబట్టి వాళ్ళు చేసిన భారాన్ని కూడా మోయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు అని అలాగే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. ఈస్ట్లో దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. ఎలా చూస్తారు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటున్నారా ప్రజా సమస్యలు తీర్చడానికి? నాకు తెలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి 24/7 ఆయన ఎప్పుడు అందుబాటులో అంటే ఎవరు ఏ ఫోన్ చేసినా సరే ఏ ప్రజలకు ఏ ఇబ్బందులు వచ్చినా సరే ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతున్నాడు. వాళ్ళ సమస్యల మీద ఇమీడియట్లీ నిర్ణయం తీసుకొని ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ అట్లాగే దేవినేని అవినాష్ కూడా వీళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా అందుబాటులోనే ఉన్నారు, ఏ ఇబ్బంది లేదు. ఏమాత్రం తేడా వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి డే టు రిపోర్ట్ వెళ్ళిపోద్ది కాబట్టి వాళ్ళు కూడా చాలా అలర్ట్గా అన్ని పనులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రుల పనితీరు ఎలా ఉంది ఓవరాల్గా స్టేట్లో చూసుకున్నట్లయితే? మన కృష్ణా జిల్లాలో కొడాలి నాని గారు ఉన్నారు, మచిలీపట్నం దగ్గర పేర్ని నాని కూడా ఉన్నారు. ఎలా ఉందంటారు మంత్రుల పరిపాలన? మంత్రుల పరిపాలన ఎంత బాగుందంటే మంత్రులు దాంట్లో ఏదైనా సరే వాళ్ళకి ఇచ్చిన పోర్టిఫోలియో ఏదైతే ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదో ఇమీడియట్లీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఊరుకోరు దాని మీద. ఇమీడియట్లీ ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని వాళ్ళ మీద ఏదైనా ఉంటే కనుక ఇమీడియట్లీ పిలిపించుకొని మాట్లాడతాడు. దాంట్లో మటుకు ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. మంత్రులు పనిచేయాలనేది ఆయన గట్టిగా ఇచ్చేస్తారు, దాంట్లో మటుకు తేడా లేదు. దేవాదాయ శాఖలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు, దీన్ని ఎలా చూస్తారు? ఇవన్నీ ప్రతిపక్షాలు ఎప్పుడు వెతివాళ్ళ మీద బురద చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ప్రభుత్వంలో ఎన్నో వేల కోట్ల అవినీతి జరిగింది. ఆ రోజున ప్రశ్నించడం లేదు. కొన్ని ఛానల్స్ ప్రత్యేకంగా తెలుగుదేశం గవర్నమెంట్కి ప్రత్యేకంగా పనిచేసి ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తున్నాయి. అవన్నీ వాళ్ళు బురద జల్లే కార్యక్రమం కొన్ని ఛానల్స్ ఉంటాయి. అది ఏదైనా ఏ గవర్నమెంట్ అయినా ఇట్లా ఉంటుంది, తప్పులేదు దాంట్లో. తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే నామినేషన్లు కూడా ప్రక్రియ షురూ అయిపోయింది. ఎలా ఉంటుంది అంటారు ఈ ఉప ఎన్నికకు సంబంధించి? ప్రధాన పార్టీలు భారీ ఎత్తున అక్కడ మోహరించి అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది చేస్తున్నారు. ఏదైనా సరే లోక్సభ ఎలక్షన్లో తిరుపతి సీటు వైఎస్ఆర్సీపీ ఖాయంగా వస్తుంది. అది దాంట్లో బంపర్ మెజార్టీతో గెలిచింది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమీ నెరవేరట్లేదు. అట్లాగే
పెట్రోల్ ఛార్జీలు కానీ మిగతా ఇతర గ్యాస్ కానీ ఏదో అన్నిటి మీద ప్రజల మీద భారం పడుతుంది. అది ప్రజలు గమనిస్తున్నారు. అవన్నీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాలు కాబట్టి వాళ్ళకేం పెద్ద ఇదే లేదు. వాళ్ళు ఏంటంటే ఏదో ఉండాలి, మనుగడ ఉండాలి కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ఉంది తప్పితే వేరే ఏం లేదు, నథింగ్. తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకోవాలనుకుంటే ఎవరి నాయకత్వం ఉంటే బాగుంటుంది అంటారు? అంటే ఒక వర్గం వచ్చేసి నారా లోకేష్ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక వర్గం అంటుంటే, ఇటువైపు లేదు జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే మళ్ళీ తెలుగుదేశం పుంజుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇంకో వర్గం అంటుంది. ఇది ఎలా చూస్తారు? జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా లోకేష్ వచ్చినా ఎవరొచ్చినా సరే పార్టీ ఆఖరికి అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది. దాన్ని ఇంకా దాన్ని ప్రాణం పోయాలంటే ఆ పరిస్థితి కూడా లేదు. జూనియర్ ఎన్టీఆర్ని గతంలో తీసుకొచ్చి మోసం చేశారు. అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు బాలకృష్ణ కానీ వాళ్ళు పక్కన పెట్టారు. దాని మీద వాళ్ళు హరికృష్ణ అని కూడా పక్కన పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు హరికృష్ణ వాళ్ళు. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. ఒకవేళ పిలిచినా కూడా వచ్చే పరిస్థితి వాళ్ళు లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. కాబట్టి లోకేష్ అయితే అతని గురించి తెలిసిద్దే, అతను ఎవరో రాసిచ్చిన అదేదో చదివి చెప్పడం మాట్లాడటం తప్పితే వేరే అతను స్వతహాగా ఆలోచించే జ్ఞానం కూడా లేదు అతనికి. అయితే పవన్ కళ్యాణ్ జనసేన కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎలాగైనా సరే అధికారంలోకి వస్తుంది బీజేపీ జనసేన కూటమి అని చెప్పేసి రాబోయే కాలంలో ఒక శక్తిగా మారుతామని చెప్పేసి బీజేపీ జనసేన కూడా కొంచెం గట్టిగా చెప్తున్నాయి. ఇది ఎలా? ఇది వైఎస్ఆర్సీపీ వచ్చి సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా ఏకతాటిగా వచ్చిన పార్టీ. ఇది జనసేన కానీ బీజేపీ కానీ వీళ్ళు పొత్తులు పెట్టుకుని వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఎంత పొత్తులు పెట్టుకొని వచ్చినా నాలుగైదు పార్టీలు తెలుగుదేశం కూడా కలిసి వాళ్ళు పోటీ చేసినా రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా రెస్పాన్స్ ఉండదు. ప్రజలు బాగా గుర్తించారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే వీళ్ళన్నీ పొత్తులు కలిపి చేసుకుంటూ ఓటింగ్ శాతం కొంచెం పెరుగుద్దేమో కానీ వాళ్ళని మట్టుకు వైఎస్ఆర్సీపీని ఢీకొట్టిన పరిస్థితి ఏ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో లేదు. అయితే విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కొన్ని డివిజన్లలో తెలుగుదేశం జనసేన రెండు కలిసి పోటీ చేసిన పరిస్థితులు మనం చూసాము. అయితే ఈ రెండు పార్టీలు ఒకవేళ ఫుల్ ఫ్లెడ్జెడ్గా కలిసినట్లయితే వైఎస్ఆర్సీపీ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఆల్రెడీ తెలుగుదేశం కానీ ఇటు జనసేన మీద కానీ వాళ్ళకి నిలకడలేని మనస్తత్వాలు. పవన్ కళ్యాణ్ కాసేపు కమ్యూనిస్టులతో అంటాడు, కాసేపు తెలుగుదేశంతో అంటాడు, కాసేపు బీజేపీతో పోతుంటాడు. ఎవరు నమ్ముతారు? అతని స్టాండర్డ్ లేదు. ఇప్పుడు అతని స్టాండర్డ్గా మొదటి నుంచి కింద బూత్ స్థాయి నుంచి ఏదైనా పార్టీ ఆర్గనైజేషన్ నడిపించినట్లయితే బాగానే ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేదు. అతను ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోకుండా ముందుకెళ్లే పరిస్థితి అయితే లేదు. కాబట్టి వైఎస్ఆర్సీపీని ఇవాళ ఒక 20 సంవత్సరాల వరకు ఎదుర్కోవడం చాలా కష్టం. అయినా జగన్మోహన్ రెడ్డి గారు స్కీములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ ప్రజల్లో బాగా వెళ్ళిపోయి ఇంకా దాన్ని వెనక తిరిగి చూసుకునే పరిస్థితి అయితే లేదు. అయితే ఫైనల్గా తెలంగాణలో వైఎస్ షర్మిల గారు పార్టీ పెట్టడం జరిగింది, ఎలా చూస్తారు? ఎంత మేరకు ప్రభంజనం ఉండింది అంటారు, అక్కడ కూడా వైఎస్ఆర్ పేరు మీదనే పార్టీ పెట్టడం జరిగింది రాజన్న పేరు మీద, ఎలా చూస్తారు? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది అంటే దేన్నైనా పట్టుకున్నాడంటే వాళ్ళ ఫ్యామిలీలో నాకు తెలిసి గత నాయన నాకు 40 సంవత్సరాల నుంచి నాకు రాజశేఖర రెడ్డి గారితో పరిచయం ఉంది. అయితే ఆయన ఎంత మొండివాడో ఆ పిల్లలు కూడా అట్లా అంత మొండిగానే ఉంటారు. ఏదైనా అనుకున్నారంటే ఆ పని అయ్యేంతవరకు వాళ్ళు నిద్రపోరు. కాబట్టి దాని తెలంగాణలో షర్మిల గారి ఎఫెక్ట్ బాగా ఉంటుంది. అయితే ఇక్కడ జగన్ గారు దానికి సపోర్ట్ చేయడం అనేది అలాంటిది అయితే వాళ్ళ ఇంటర్నల్ విషయాలు మనకు అనవసరం. కాకపోతే ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ షర్మిల గారు కానీ అటు రాజశేఖర రెడ్డి గారి పిల్లలు ఎవరైనా సరే వాళ్ళు ఏదైనా అనుకున్నారంటే అది సాధించే వరకు నిద్రపోరు. అది నాకు తెలిసిన అనుభవం. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి నాకు రాజశేఖర రెడ్డి గారితో పరిచయం ఉంది, ఈ జగన్ గారితో 2-3 సార్లు కలిసి ఉన్నాను. కాబట్టి అది చాలా బాగా చేస్తున్నారు జగన్ గారు, సీఎం గారు. సంక్షేమ పదాలు ఫలాలు అందరికీ అందుతున్నాయి, అందరూ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు, పేద ప్రజలకు అందరికీ అందుతున్నాయి, చాలా బాగుంది. అయితే మీ ఇంటికి ఏదైనా పథకం వచ్చిందా అమ్మఒడి కానీ? మా ఇంటికి ఏం పథకం రాలేదండి, అందరూ చాలామంది ఇదే అడిగారు నన్ను. నువ్వు బెనిఫిట్ పొందినప్పుడు నువ్వు ఎలా సపోర్ట్ చేస్తున్నావు అని. నా ఒక్కడికే కాదు, అందరికీ ప్రజలందరికీ ఎవరైతే బాగా పరిపాలన అందిస్తారో వాళ్ళే నిజమైన నాయకులు వాళ్ళే అని నా అభిప్రాయం. దానివల్ల నేను సపోర్ట్ చేస్తున్నాను జగన్. విజయవాడలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? రోడ్లు అని డ్రైనేజ్ వ్యవస్థ అని వాటర్ ఫెసిలిటీస్ అన్ని పనులు చేస్తున్నారు.
అన్ని పనులు బాగున్నాయండి. వాటర్ సప్లై బాగుంది, డ్రైనేజ్ బాగుంది, రోడ్లు అవి బాగున్నాయి. ఎవ్రీ మార్నింగ్ శానిటేషన్ అదంతా చేస్తున్నారు. చాలా బాగుంది. విజయవాడ కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీకి భారీ మెజారిటీ వచ్చింది. ఎస్, ఎలా చూస్తారు ఇంత పెద్ద మెజారిటీ రావడానికి? అదే చెప్తున్నాను కదా, వాళ్ళు ప్రజలందరూ కూడా వాళ్ళకి అందిన బెనిఫిట్స్ కానీ వాటి వల్ల కానీ వైఎస్ఆర్సీపీకి భారీ మెజారిటీ కట్టబెట్టారు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఎవరు ఉంటే బాగుంటారు? లోకేష్ సీఎంని చేస్తే బాగుంటారా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కనుక ఒకవేళ వస్తున్నట్లయితే ఎలా ఉంటుంది అంటారు? ఎన్టీఆర్ కనుక వస్తేనే తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వస్తుంది. కానీ జగన్ ఉన్నంతకాలం ఆ పార్టీకి కూడా కష్టమే, ఎన్టీఆర్ వచ్చినా కూడా కష్టమే. జనసేన పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు. జనసేన కరెక్ట్ కాదు, ఆయన ఒక మాట ఇవాళ ఒక మాట చెప్తాడు, రేపు ఒక మాట చెప్తాడు. ఆయన ఎవరు నమ్మట్లేదు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలా చూస్తారు? ప్రభుత్వ పరిపాలన తీరుని బట్టే ఓటింగ్ ఉండింది అంటారా అక్కడ? ఎస్, డెఫినెట్లీ కంపల్సరీ. ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లో అన్నిటికన్నీ ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీ తప్ప, తాడిపత్రి మున్సిపాలిటీలో కూడా 16 సీట్లు కొట్టింది వైఎస్ఆర్సీపీ, 10 తెలుగుదేశం 18 కొట్టింది. అక్కడ కూడా అపజయమేం కాదు. తిరుపతి బై ఎలక్షన్లో కూడా కంపల్సరీ వైఎస్ఆర్సీపీ కంపల్సరీ విన్ అవుతుంది. లేదండి, బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అవి కొన్ని ప్రజలకు అందట్లేదండి, వాళ్ళు చేస్తున్నారు కానీ అవి అయితే అందట్లేదు. అంటే మీరు ఆటో నడుపుతున్నారు కదా, మీకు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా? అది ఓనర్ కమ్ డ్రైవర్లకు అండి. మాకు డ్రైవర్లకి ఏమి ఇవ్వటలేదు, ఓనర్ కమ్ డ్రైవర్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. అది మాకేమి ఇవ్వరు. మేము అలాగే జీవనోపాధిగా మేము నడిపిస్తున్నాం, లాక్కొస్తున్నాం జీవితాన్ని. అయితే ప్రభుత్వం సొంత ఆటో ఎవరికైతే ఉందో ఇస్తామని అంటున్నారు. అవును, ఇప్పుడు అద్దెకు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అద్దెకు తీసుకున్న వాళ్ళకి కూడా డబ్బులు రావాలంటే ప్రతి ఏటా ఎలా చేస్తే బాగుంటుంది అంటారు? ప్రభుత్వానికి ఏమైనా సలహా ఇవ్వండి. మేము సలహా ఇచ్చేట అంత డెవలప్ అయితే కాదండి, ఏదో సామాన్యంగా ఆటో తోలుకొని పిల్లల్ని బతికించుకుంటున్నాం. అయితే మాకు సొంత ఇల్లు కూడా లేదు. జగన్ గారు ఏదైనా దయతలిచి ఇల్లు త్వరగా వస్తే మాకు అద్దెలు కట్టుకునే బాధ తప్పుతుంది, కొంచెం జీవనం సాగుద్ది, పిల్లల చదువులు వాటికి. ప్లస్ ఇప్పుడు నూనె రేట్లు చాలా దారుణంగా పెరిగిపోయినాయి. అంతకుముందు 65 రూపాయలు ఉండే పామాయిల్ రేటు ఇవాళ 130 రూపాయలకి చేరుకుంది. మాలాంటి వాళ్ళు బతకాలంటే చాలా కష్టంగా ఉంది. ఇద్దరు పిల్లలు భార్యని బతికించుకోవాలంటే కష్టంగా ఉంది. దాంతో గ్యాస్ బండ 900 రూపాయలు. కట్టెలతో తెచ్చుకుందామంటే అద్దెలలో కట్టెలు పెట్టి వండుకున్నాడని ఎవరు ఒప్పుకోరు. ఖాళీ చేయండి అంటారు త్వరగా. అవన్నీ వాళ్ళకి తెలియనే కాదు, ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటే వాళ్ళు ఎన్నో చూసుంటారు. ఒడిదొడుకులు అన్నీ దాటుకుని వచ్చారు వాళ్ళు. మాలాంటి ఆటో వాళ్ళు మేము చెప్పినా అది పెద్దగా పట్టించుకోరు. అనుభవం ఉంది కనుక వాళ్ళే వీటి గురించి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. గ్రామ వార్డు వాలంటీర్లు ఇంటికి వస్తున్నారా? వస్తున్నారండి, వస్తున్నారు. ఇంటి స్థలం మాకు ఇప్పించండి అని చెప్పేసి మా డివిజన్ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు దాని గురించి ఏదో ప్రాబ్లం ఉంది, ఇది చేస్తామన్నారు, దానికి చెప్తా అన్నారు. మాది విజయవాడలో అభివృద్ధి పనులేనా ఉన్నాయి, అంటే మీరు ఆటో వేసుకుని తిరుగుతూ ఉంటారు కాబట్టి రోడ్ల పరిస్థితి ఏంటి? రోడ్లు కొంచెం ఈ మధ్య గోతులు పడిన మాట వాస్తవమే కానీ కొంచెం బాగు చేస్తున్నారు. ప్లస్ ఆ డ్రైనేజీ ప్లేట్లు అనేవి లోతుగా ఉండి చాలామంది పడిపోతున్నారు. రీసెంట్గా నా ముందే మొన్న ఒక పెద్ద ఆయన జారి పడిపోయారు, దాన్ని కొంచెం బాగు చేస్తే బాగుంటుంది. ఫ్లైఓవర్ల పరిస్థితి ఏంటి మరి? ఫ్లైఓవర్లు కట్టడం వల్ల మరి ప్రజలకి రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు కొంచెం లబ్ధి పొందుతారు కదా, ట్రాఫిక్ పొల్యూషన్ ఉండదు, పైనుంచి కొంచెం సుఖంగా వెళ్ళిపోతారు, బాగానే ఉంటుంది. త్వరగా పూర్తి చేస్తే అవి ప్రజలకి అందుబాటులో తీసుకొస్తే ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి వాళ్ళు త్వరగా బయటపడతారు. అయితే విజయవాడలో కార్పొరేషన్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి భారీ ఎత్తున సీట్లు రావడం జరిగింది. 49 స్థానాల వరకు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసింది. ఇంత పెద్ద విజయం రావడానికి కారణం ఎలా ఉంటుంది? ప్రజలు వాళ్ళని నమ్మి ఫస్ట్ సారి జగన్ గారికి పరిపాలన ఇచ్చారు, అధికారం ఇచ్చారు. ఇప్పుడు రెండోసారి కూడా ఏంటంటే వాళ్ళు వస్తే మిగతా కార్యక్రమాలు కూడా త్వరగతిన పూర్తి చేస్తారనే దీంతో వాళ్ళు మళ్ళీ ఓట్లు వేయడం జరిగింది. అయితే తిరుపతి పార్లమెంట్ పరిధిలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి. మాది విజయవాడ సార్, తిరుపతి గురించి మాకు అంత అవగాహన లేదు. మేము ఈ పరిధి దాటి వెళ్ళాం, విజయవాడ దాటి. అది
థ్యాంక్ యూ సార్. స్థానిక ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు గారు అని అలాగే మంత్రుల పనితీరు గురించి చెప్పండి. ఇక్కడ స్థానికంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా కూడా పనిచేస్తున్నారు, అలాగే కృష్ణా జిల్లాలో వారి నాన్నగారు ఉన్నారు, పేర్ని నాన్నగారు కూడా ఉన్నారు. ఎలా చూస్తారు మంత్రుల పనితీరు? ఇప్పుడు మల్లాది విష్ణు గారు కొంచెం బాగానే చేస్తారు, కాకపోతే డివిజన్లో వాళ్ళు పర్యటించ గెలిచే ముందు మాత్రం బాగానే పర్యటించారు, కానీ గెలిచిన తర్వాత మాకు మళ్ళీ కనబడట్లేదు. ఏమనంటే సమస్యలు అక్కడికి వచ్చి చెప్పుకోండి అంటున్నారు, కానీ గెలిచే ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాటలాగా వాళ్ళది ఉంది. గెలవకముందేమో మీకు ఏమొచ్చినా మేము వచ్చి చేస్తామని అంటారు, గెలిచిన తర్వాత ఏంటంటే మేము 10 సార్లు వాళ్ళ చుట్టూ తిరగాలి. పథకాలన్నీ అందరికీ అందుతున్నాయని బాగానే ఉందనుకోండి. సంజయం పథకాలన్నీ బాగానే ఉందనే కదా అందరు ఓటేసాం, అందుకని దానిలో డోకా లేదు, బాగానే చేస్తున్నారు. మంచి యంగ్ అండ్ డైనమిక్ మన ముఖ్యమంత్రి కదా మన దేశంలో, సో దానిలో ఏమాత్రం డోకా లేదు, బాగానే ఉంది, అందులో బాగానే ఉన్నాయి. అయితే అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి విజయవాడలో? రోడ్లు అవని ఫ్లైఓవర్లు అవని ఏమైనా కొత్తగా ఏమైనా స్టార్ట్ చేశారా? కొత్తగా అన్నీ బాగానే జరుగుతున్నాయండి, అన్నీ జరుగుతున్నాయి, బాగానే జరుగుతుంది, దానిలో డోకా లేదు. స్థానిక ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు గారు అని అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా కూడా పనిచేస్తున్నారు, అయితే ప్రజా సమస్యల్ని ఎంతవరకు పట్టించుకుంటున్నారు? దానికి నేను కామెంట్ చేయలేను. మా జగన్ గారి వరకు ఓకేనండి, ఆయన మా ముఖ్యమంత్రి గారి వరకు 100% హానెస్ట్ అండ్ రిలయబిలిటీ, హానెస్టీ, మంచి. కార్పొరేషన్ ఎలక్షన్స్లో విజయవాడలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది, అది ఎదురు చూసిందే, అందరు ఎదురు చూసింది. ఎందుకంటే సంజయ పథకాలన్నీ అందుతున్నాయి, మన ఒక యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రికి ఒక సపోర్ట్ ఇస్తే కదా ఇంకా బాగా హుషారుగా పనిచేస్తారని అందరూ సపోర్ట్ చేసాము, దాని విధంగా పనిచేస్తాం. తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఎలా చూస్తారు? వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన ప్రధానంగా తీసుకున్నాయి పోటీ, ఏ పార్టీ గెలిచే అవకాశం? నా పేరు మోహన్ రావు, నేను ఎస్ఆర్ఆర్ సీనియర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కాంట్రాక్ట్ ఫ్యాకల్టీగా చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో నవరత్నాలు కానీ ఇవన్నీ కానీ అన్ని సూపర్ సక్సెస్ అవన్నీ, కాకపోతే కాంట్రాక్ట్లు ఇచ్చేళ్ళు అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆల్ డిపార్ట్మెంట్లో ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద కూడా వాళ్ళని కూడా ఒక నవరత్నాల్లో భాగంగా అనుకుని వాళ్ళు కూడా తగినంత అంటే రెగ్యులరైజేషన్ కానీ లేకపోతే వాళ్ళకి అందవలసిన జీతాలు కానీ మరియు వాళ్ళకి ఉద్యోగ భద్రత అలాంటివి కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుచున్నాం. అయితే విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసేసింది, ఎలా చూస్తారు ఇంత పెద్ద భారీ విజయం వచ్చింది వైఎస్ఆర్సీపీకి? ఆయన చేసే అభివృద్ధి పథకాలు కానీ నవరత్న పథకాలు కానీ అన్నీ కూడా బాగా సక్సెస్ అయినాయి కాబట్టి అలాంటి రిజల్ట్ అలాంటిది ఇవ్వాలి పబ్లిక్ అనుకుంటున్నాను నేనైతే. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు గారు అని అలాగే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అని ఎలా ఉంది మంత్రుల పరిస్థితి? బాగుంది, వాళ్ళు కూడా మేము ఏదన్నా సమస్య కనుక వాళ్ళ దృష్టి తీసుకెళ్తే వాళ్ళు స్పందిస్తున్నారు బాగానే, ప్రాబ్లం అలాంటి వాళ్ళ నుంచి ఏమీ ప్రాబ్లం ఏం లేదు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, అయితే వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన అన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? 100% వైసీపీ అత్యధిక మెజార్టీ గెలిస్తే గ్యారంటీ, అది డ్యామ్ షూర్. ఎందుకు రాదు అనుకుంటున్నారు? టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉంది కదా. టీడీపీకి క్యాడర్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన చేసిన అభివృద్ధి పనులే ఆయన విజయానికి తోడ్పడతాయి. నవరత్నాలు కానీ అందుట్లో సక్సెస్ బాగున్నాయి, ప్లస్ అందుట్లో కూడా జనాల్లో కూడా ప్రతి వాలంటీర్ వ్యవస్థ అద్భుతం అన్నమాట. ఇందుట్లో ప్రతి ఓటర్కి వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఏది కావాలో ఏది నీడో మొత్తం తెలుసుకొని అన్నీ వాళ్ళు చక్కగా చేసుకున్నారు వాళ్ళ పని. గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం, సిబిఎస్ఈ సిలబస్ని తీసుకురావడం అది ఎలా చూస్తారు? ఎంతవరకు కరెక్ట్గా ఉండిద్ది అంటారు? మంచిది ఇది అంతే, ఒక అంటే డబ్బున్న వాళ్ళే మాత్రమే కాకుండా అట్టడిగిన పేదలు బలహీన వర్గాలు కూడా మంచిది. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం రావడం అనేది చాలా మంచిది. అమ్మ ఒడి పథకం అవన్నీ ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయి. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అమ్మ ఒడి అవని, రైతు భరోసా బాగున్నాయి సార్? రైతు భరోసా కానీ అమ్మ ఒడికి పథకం కానీ మనకి చాలా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఇంటింటికి బియ్యం రేషన్ పంపిణీ ఒకటి. గవర్నమెంట్ మీద అయితే ప్రజల్లో గుడ్ రెస్పాన్స్ ఉంది సార్, ప్రజెంట్ పరిపాలన బాగుంది.
జగన్మోహన్ రెడ్డి గారి. బాగా జరుగుతున్నాయి సార్. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ కన్నా కూడా ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో పనులు బాగా పరుగులెట్టిస్తున్నారు. బాగుంది, రెస్పాన్స్ బాగుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నూతన మేయర్ ఎన్నుకున్నారు, వాళ్ళ వర్కులు కూడా స్టార్ట్ చేశారు. చాలా బాగుంటుంది రెస్పాన్స్. విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది, భారీగా స్థానాలు జగన్ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్ళినాయి సార్. బాగా వెళ్ళి ఆ పథకాల ప్రకారమే వేసారు. క్యాండిడేట్లను కూడా చూడలేదు జనం, డైరెక్ట్ జగన్ గారు. అప్పుడు మన అసెంబ్లీ ఎలక్షన్లో ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు చూసి వేసారు ఓటు. ఇప్పుడు కూడా కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ పంచాయతీ ఎలక్షన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూసి, ఆయన పథకాలను చూసి ఓట్లు వేసారు జనం. గ్రామ వాలంటీర్లు అవని, వార్డు వాలంటీర్లు అవని, సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? చాలా చాలా గుడ్ సార్. అసలుకి మన దేశంలో, ఇండియాలో, ఇండియా మొత్తం మీద ఏపీ వైపు చూస్తుంది. గ్రామ సచివాలయాలు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, కరోనా టైంలో వాళ్ళు ఇంటింటికి వచ్చి కూరగాయలు పంపిణీ కానీ, చాలా ఒక సొంత మనుషుల్లాగా ఆ వార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కరోనా పేషెంట్ వస్తే సొంతోళ్ళు కూడా పట్టించుకొని రోజుల్లో వాలంటీర్లు వచ్చి చేశారు సార్. సొంతోళ్ళు, సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి కూరగాయలు కానీ ఏది ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా వాలంటీర్లు పట్టించుకుని వాలంటీర్లు హాస్పిటల్కి అంబులెన్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి హాస్పిటల్కి పంపించి వాలంటీర్లు చేశారు సార్. అది మట్టికి చాలా గుడ్ రెస్పాన్స్ అది. అయితే తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉప ఎన్నికలు వస్తున్నాయి. ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన అన్ని పోటీలో ఉన్నాయి. ఏ పార్టీ గెలుస్తుందంటారు? వైసీపీ సార్. టీడీపీ ఎందుకు రాదంటారు అంటే, టీడీపీ రాదంటారు సార్. ఇప్పుడు జగన్ గారు పరిపాలన బాగుంది జనాల్లో. ఇప్పుడు జగన్ గారు సీఎం ఉన్నారు. ఇప్పుడు టీడీపీని గెలిపించినా కానీ, అక్కడ ఆ స్థానంలో టీడీపీని గెలిపించినా కానీ అభివృద్ధి పనులు జరగవు, గవర్నమెంట్ లేదు. అదే వైసీపీ గవర్నమెంట్ ఇప్పుడు ఉంది. ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఏదన్నా జరగాలన్నా కానీ వైసీపీ గవర్నమెంట్కి ఓటేసి గెలిపించుకుంటే ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది సార్. అది కూడా తిరుపతి ఉప ఎన్నికలు కూడా వైసీపీ టికెట్ సంపాదిస్తుంది సార్. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఎవరుంటే బాగుంటుంది? లోకేష్ అనే ఒక వర్గం అంటున్నారు, జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే బాగుంటుందని ఇంకో వర్గం అంటున్నారు. ఎవరు వస్తే తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం? నాకు తెలిసి అయితే కనుక జూనియర్ ఎన్టీఆర్ వస్తే పూర్వ వైభవం వస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళ తాతలో పెట్టిన పార్టీ అది. జూనియర్ ఎన్టీఆర్ వస్తే, జూనియర్ ఎన్టీఆర్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్కి అయితే ఇప్పుడైతే కనుక, ప్రజెంట్ అయితే కనుక రాజకీయాల్లో తిరిగి అంత అనుభవం తెచ్చుకున్నాక ఓ 10-15 సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్కే అవకాశం ఇస్తారు జనం. అది ప్రజల్లో ఉండి అన్ని కష్టాలు తెలుసుకుని జగన్మోహన్ రెడ్డిలాగా పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుంటే, ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చిక్కకుండా మొత్తం అభివృద్ధి పనులు చేస్తారు మ్యాక్సిమం. వాళ్ళకి ఏదన్నా అవకాశం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఇప్పుడు అభివృద్ధిలో కొంచెం వెనకబడి ఉంటే కనుక ఏదన్నా జూనియర్ ఎన్టీఆర్కి అవకాశం వస్తుంది. అంతే తప్ప లోకేష్ బాబు గారికి అయితే కనుక అవకాశం రాదు సార్. పార్టీ అయితే కనుక అణగారిపోతుంది. జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ ఎలా ఉంటుంది అంటారు? బీజేపీతో కలిసి ఇప్పుడు వస్తుంది, ఎలా ఉంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ ఏమైనా మళ్ళీ ఏమైనా మీకు ఎలా వస్తుందంటే, గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తే కనుక టీడీపీ గవర్నమెంట్కి చూడట్లేదు ప్రజలు. గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తే ఇప్పుడు జనసేన వైపు చూస్తుంది. టీడీపీ గవర్నమెంట్ని చూసారు ఆల్రెడీ, మూడుసార్లు సీఎం సీట్ ఇచ్చారో, అయినా కానీ చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు జనసేన ఏమన్నా కొత్తగా వస్తే, ఏమన్నా అభివృద్ధి జరుగుతుందేమోనని గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ జనసేనకు ఓటేస్తున్నారు, జనసేనకి బీజేపీకి. లాస్ట్ టైం కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా జనసేన బీజేపీ వర్గం వాళ్ళు చాలా వరకు ఓట్లు చీల్చారు. అది అయితే కొన్ని చోట్ల విజయవాడలో టీడీపీ అను జనసేన రెండు కలిసి పనిచేశాయి కార్పొరేషన్ ఎలక్షన్. ఎలా చూస్తారు దీన్ని? ఒకవేళ టీడీపీ అను జనసేన రెండు ఒకవేళ కలిస్తే వైఎస్ఆర్సీపీ మీద ప్రభావం పడే అవకాశం ఏమైనా ఉంటుంది అంటారా? ప్రభావం పడదు సార్. వాళ్ళు కలిసినా, ఎంతమంది పోటీ చేసినా, లాస్ట్ టైం చేశారో అంతకుముందు సార్ చేశారో పొత్తుల రాజకీయంతో చేశారు. చేసినా కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే
వస్తారో సింగిల్ గానే గెలుస్తారు. చాలా హ్యాపీగా ఉన్నారండి పిల్లలేంటి తల్లులేంటి నాకు తెలిసినంత వరకు. మాకేమో అందలేదండి. విజయవాడలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? రోడ్ల అవని డ్రైనేజ్ అవని ఫ్లైఓవర్ల నిర్మాణం ఎలా జరుగుతున్నాయి? డ్రైనేజ్ మాకు బస్సు బాగానే ఉంది. మా ఏరియాలో ఏం ప్రాబ్లం లేదు. రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. వాళ్ళ సర్వీస్ కూడా బాగానే ఉంది. ఇంటింటికి వస్తున్నారు. మా ఇంటి ఎదురుగుండానే టెన్షన్గా ఫస్ట్ తారీఖు రాకముందే వచ్చి పెన్షన్లు ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. అయితే స్థానిక ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు గారు అవని మంత్రిగా కూడా పనిచేస్తున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? మంత్రుల పనితీరు ఎలా ఉంది? ప్రజా సమస్యల్ని పట్టించుకుంటున్నారా? మాకు తెలిసినంత మటుకు ఎమ్మెల్యే విష్ణు గారు మాత్రం మాకు చాలా బాగా చేస్తున్నారు. మరి వెల్లంపల్లి గారు అంటే మా ఏరియా కదా. ఆయన టోటల్ ఏపీ జిల్లా చూసుకుంటాడు. ఆయన మా ఏరియాకి మాత్రం ఈయన విష్ణు గారు మాత్రం టెరుపు బాగుంది. ఆయన తిరుపతిలో ఉప ఎన్నికలు వస్తున్నాయి. పార్లమెంటు పరిధిలో ప్రధాన పార్టీలన్నీ పోటీలో ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ అని టీడీపీ బీజేపీ జనసేన అన్ని పోటీలో ఉన్నాయి. ఎలా చూస్తారు? ఏ పార్టీ వస్తుంది అంటారు? నాకు తెలిసింది వైఎస్ఆర్సీపీ తప్పితే ఇంక వేరే ఆపర్చునిటీ లేదండి ఇవాళ. అదే అయితే కేంద్రంలో మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి మా పార్టీ ఇక్కడ గెలిపిస్తేనే బాగుంటుంది అని చెప్పేసి బీజేపీ అంటుంది. బీజేపీ జనసేన పొత్తు ఏమైనా బీజేపీకి వాళ్ళు లేదన్న పరిస్థితి లేదు ఇవాళ. బీజేపీ అందరికీ అన్యాయం చేసింది. ఉద్యోగస్తులకి అన్యాయం చేసింది. సామాన్య ప్రజలకి అన్యాయం చేసింది. వాళ్ళని ఎవరు నమ్మరు. అది కళ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ప్రజలు వాళ్ళ కుటుంబాల్లో కొన్ని వందల కుటుంబాలు వెలుగును చూసామని గుండె మీద చేసుకొని సగౌరవంగా చెప్పే రాజశేఖర రెడ్డి పాలనతో పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పేరు పెట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంటి నవరత్నాలు అన్నారు. నవరత్నాలు కంప్లీట్గా ఇచ్చారని చెప్పి ప్రజల నుంచి స్పందన తీసుకోండి. ఈ మీడియా ద్వారా నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఒక పాయింట్. ఈ నవరత్నాలు నిజంగా సంక్షేమం అనేది అర్హత ఉన్నవాళ్ళే పొందారా? దాన్ని మీరు ఈ మీడియా సమక్షంలోనే మీ సంబంధిత అధికారులతో వెళ్ళిపోచండి. 100% సంక్షేమం అన్నారు. 10% జరిగింది అనేది నా అభిప్రాయం. ఈ 10%లో కూడా శాశ్వతంగా గవర్నమెంట్ వీళ్ళు లబ్ధిదారులు అనే వాళ్ళకి లబ్ధి చేకూర్చడం జరిగిందా? మీరు ఇవన్నీ ప్రూవ్ చేయగలిగితే మీ నవరత్నాలకి నేను సెల్యూట్ చేస్తా. ఇంకోటి అభివృద్ధి అన్నారు. అమరావతిని ఆపారు. అమరావతిని ఆపడం వల్ల మీరు సాధించింది ఏంటి? వలస కార్మికులు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఒకటి ఆటో కార్మిక రంగం కుదేలయ్యింది. కరోనా కష్టకాలంలో ఇంటికి మాస్కులు ప్రతి ఇంటికి మాస్క్ అందిందా? మీ ప్రభుత్వ పాలన ఈ మాస్కే మీకు ఉదాహరణ. అలాగే స్టోర్ల ద్వారా ప్రజలకి ఇంటి వద్దకే సరుకులు అనేది కార్యక్రమం పెట్టారు. అది ఎంతవరకు సక్సెస్ అయింది? కొండ ప్రాంత వాసులకి వ్యాన్ పైకి వెళ్తుందా? ఇరుకు సందుల్లోకి వ్యాన్ పైకి వెళ్తుందా? ఇవాళ పొద్దున్నే లేచి పొలం పని ఇళ్ళోడి దగ్గర నుంచి టాపి మేసుల వరకు ఎవరు లేబర్ తీసుకున్నా వ్యాన్ వచ్చింది రండి అని ఫోన్ చేస్తే పరిగెట్టుకు రావడానికి వీళ్ళ ఉద్యోగస్తులకి ఏదైనా రికమెండేషన్ లెటర్ పెట్టుకోవాల్సి వస్తుంది. ప్లస్ డైలీ లేబరు తన కూలీని పోగొట్టుకొని రావడం జరుగుతుంది. ఇలా వేల కోట్లు ఈ వ్యాన్లకు ఖర్చు పెట్టారు. అలాగే చెత్త సేకరణ కోసం ఆటోలు కొన్ని వందల్లో మీరు సేకరించడం జరిగింది. అవి ఎక్కడున్నాయండి? వాటి మీద డబ్బు ఏం చేశారు? రోడ్ల మీద చెత్త లేకుంది. ఆటోలు మూలపడి ఆ స్థలం అంతా ఆక్యుపేట్ జరిగింది. అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని పీడబ్ల్యూ గ్రౌండ్లో పెడతామని అన్నారు. ఏదండి కొన్ని కోట్ల ఖరీదు చేసే స్థలంలో అంబేద్కర్ గారు నిజంగా భూమి మీద జన్మిస్తే కొన్ని కోట్ల ఖరీదు చేసే స్థలంలో పెట్టమని ఆయన కోరుకుంటాడా? ప్రజల యోగక్షేమాలు రీచా మీ అభిమానంతో కట్టుకుంటే ఎక్కడైనా ఖాళీ స్థలంలో కట్టమంటారు. ఇంతవరకు స్టాచ్యూ పెట్టింది లేదు. ఆశలు అడి ఆశలే. బీసీ సంక్షేమం అన్నారు. బీసీ సంక్షేమంలో బీసీలు పూర్తిగా లబ్ధి పొందారండి. నిన్నగాక మన చిన్న ఉదాహరణ పక్క డివిజన్లో మీ పార్టీకే కష్టపడిన ఒక బీసీ నాయకుడికి సీటు ఇవ్వకుండా
వేరే వాళ్ళు రికమెండేషన్ చేస్తే ఆ సీటు వేరే వాళ్ళు కేటాయించారు. మీరేం చేస్తున్నారండి పాలన? బీసీకి ఒకటికి అన్యాయం జరిగినా కొన్ని వందల మందికి జరిగినట్టే. ఒక గొంతు ఎత్తితే పది గొంతులు కలిసి ఎలాగే ఉద్యమాలు చేయడం జరుగుతుందో అట్లాగే బీసీ వాళ్ళకి మీరు ఎక్కడ న్యాయం చేస్తున్నారు? ఎస్టీలకి ఎస్టీలకి ఎక్కడ చేస్తున్నారు? నిమిషానికి ఒక గొడవ వాళ్ళని కొట్టారని వీళ్ళు తిట్టారని ఇచ్చేశారని ఇవాళ రోడ్లు తీసుకోండి. రోడ్డు అనేది రోడ్డు మీద వెళ్తాకి భయపడే పరిస్థితులు ఉన్నారు. ఎవరైనా మీరు ఉదాహరణ చూసుకోండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ డీమార్ట్ రోడ్డు ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళేలోపు హైవే అయినా కానీ కంపల్సరీ పది గుంటలు ఉంటాయి. మీరు రోడ్డు డెవలప్మెంట్ ఎందుకు చేయట్లా? అమరావతి అనేది ఆపారు, ఆపడం వల్ల మీరు సాధించింది ఏంటి? విశాఖ ఉక్కు మీద మీరు ఇవాళ బంద్కి పిలుపునిచ్చారు. బంద్ పిలుపునిచ్చి ఎవరికా నాయకులు ఇళ్లలో కూర్చున్నారండి. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. మీరు రావాలిగా స్వచ్ఛందంగా మీరు ఇచ్చింది నిజంగా ఒరిజినల్ ఉక్కు గురించి కానీ విశాఖ ఉక్కు గురించి కానీ రైతుల గురించి కానీ మీరు మద్దతు తెలిపితే. ఇవాళ అలంకార ధన్నా చౌక్లో చూసా ఒక నాయకుడు ఒక జెండా వైఎస్ఆర్ జెండా పట్టుకొని వచ్చాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం పెట్టారంటే కొన్ని లక్షల జెండాలు కనబడుతున్నాయి. అంటే ప్రజలకు న్యాయం, మీ పార్టీకి ఒక ధర్మమా? ఇది ఎంతవరకు? మీరు సంక్షేమం చేయండి, తప్పులేదు. ఎంతసేపు వాళ్ళ మీద కేసులు బనాయిద్దామా, వీళ్ళని ఏం చేద్దామా, వీటి మీద ఉన్న ఆలోచన. ఇవాళ ట్రాఫిక్ చలానాలు చూసుకోండి, మీరు ఎంత ఇదిగా పెంచారు ట్రాఫిక్ చలానం. ఇన్సూరెన్స్ కట్టే డబ్బులు లేకపోతే అదే ఇన్సూరెన్స్కి 1000 రూపాయలు చలానం ఎక్కడ తీసుకొచ్చి కడతారు? మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టి మభ్యపెట్టి ఇవి చేస్తున్నారు తప్పనిచ్చి. నిజంగా పాలన అనేది అసంపన్నం. నవరాత్రాలు ఓకే, మీరు చేయండి. పిల్లలకి అమ్మఒడి పథకం అన్నారు, ఓకే. అమ్మ ఒళ్ళ డబ్బులు నిజంగా స్కూల్స్కి వేయకోకుండా వాళ్ళ పేరెంట్స్కి ఎందుకు వేస్తున్నారు? పిల్లలకి ఆ అమౌంట్ కావాలి. స్కూల్కి కాంట్రాక్ట్ అయ్యి స్కూల్ అకౌంట్లో వేసేయండి. అలా కాకుండా వీళ్ళ చేతికి వెళ్ళడం వల్ల దాన్ని నిజంగా ఆ డబ్బులు పిల్లలకే వాడుతున్నారా? పూర్తి విట్నెస్ మీ దగ్గర ఉందా? లక్షల్లో మీరు వేసానన్నారు, లక్షల కుటుంబాలు ఇలాగే నడుస్తున్నాయా? మీరు చెప్పండి. అలాగే పింఛను అంత పెంచుతాం ఇంత పెంచుతాం అన్నారు, ఉన్న పింఛను ఇచ్చుండే బాధ ఉండేది కాదు కదా? ఎన్నో సంక్షేమం అని చెప్పి మభ్యపెట్టి చేశారు. ఇదైతే కరెక్ట్గా లేదనేది నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సచివాలయాల్లో లబ్ధిదారులకి ఏదైనా ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి చెప్తున్నారు. సచివాలయాలకు వెళ్తే 100 పేపర్ల కోసం 100 రకాలుగా తిప్పుతున్నారు. మీకు అవకాశం ఉందంటే మేము చేస్తామంటున్నారు. నిజంగా రేషన్ కార్డు తీసేయడానికి నేను చెప్తున్నానండి, ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా. ఏమని? బందర్ రోడ్లో హార్ట్కి సంబంధించిన డాక్టర్, నేను పేరు చెప్పను, పశువుల హాస్పిటల్ ఆపోజిట్, ఆయనకి 2 హాస్పిటల్లు ఉన్నాయి, ఆయనకి తెల్ల రేషన్ కార్డు ఉంది. ఆయనది పీకండి ముందు, ఆ రేషన్ కార్డు పీకండి, తర్వాత ప్రజల సంగతి తర్వాత చూద్దాం. పూర్తి విట్నెస్ ఉంది నా దగ్గర, కావాలండి మీకు. నేను కార్డు తీసుకుంటాకి వెళ్తే లబ్ధిదారుడిగా ఆయన వచ్చి కార్డు తీసుకెళ్ళాడు. నా కార్డు ఏమనంటే ఆయన పేరు చెప్పి కాల్ చేస్తే నా కార్డు ఇచ్చారు. ఏమిస్తున్నారు? అట్లాగే ఈ కొత్తంతిని దగ్గర, కోడల దగ్గర 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది, అతనికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చారు. ఇదే టీడీపీ గవర్నమెంట్లో కార్డు రాలేదని ఇవాళ కార్డు ఇచ్చారని ఓటేశారు. ఇలాగ ఎన్నో కార్డులు బ్యావర్స్కి వెళ్ళినాయి. ముందు వాటి గురించి చూడండి. ఉన్న కార్డులు పీకటం గొప్ప కాదు. ఓకే, ఏ గవర్నమెంట్ అయినా సరే ఎన్ డాక్యుమెంట్ కింద ఇతనికి తెల్ల రేషన్ కార్డు అర్హత ఉంది అన్నప్పుడు అతనికి నిజంగా ఆస్తులు ఉన్నాయా లేదని ఎంక్వైరీ చేసి కార్డు తీయాలి. అలా కాకోకుండా ఈ నెల ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎంత అయిందని అంత అయిందని తీసేయడం కరెక్ట్ కాదు. మీరు చేయండి, సంక్షేమం పెట్టండి. రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు కొట్టుకుంటే ఏమైందంటే ప్రజలకు ఏ సంక్షేమం రాకపోగా ఉన్న అభివృద్ధి కూడా నాశనం అయింది. నిజంగా ఒక నిజంగా స్వచ్ఛందంగా ఒక కంపెనీ ఏది వచ్చింది చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత ఈ 2 నెలల్లో ఏ కంపెనీ వచ్చింది? ఐటీ శాఖ మంత్రి ఏ కంపెనీ తెచ్చాడు? జలవనరుల శాఖ ద్వారా ఏ ప్రాజెక్టులు అభివృద్ధి జరిగినాయి? కొత్తగా ఏదైనా ఒక సంఘస్థాపన జరిగిందా? ఉన్నాటిని కంప్లీట్ చేయగలిగారా? అసలు అమరావతి రైతులు 365 రోజుల నుంచి కార్యక్రమం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కూడా ఎందుకని వెళ్ళాలి? అమరావతి ఉద్యమము అంత భారీ ఎత్తున చేస్తున్నప్పటికీ గుంటూరు విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి క్లీన్ స్వీప్ వచ్చింది, మరి దాన్ని ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు మీరు వచ్చారు సార్, నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు, మళ్ళీ 2వసారి వచ్చారు, 4వసారి మీ మీద నాకు అభిమానం పెరిగింది. స్థానిక నాయకుడు అంటే అది, స్థానిక ఓట్లు అంటే అవి. ఒక వ్యక్తికి ముడిపడి ఉంటుంది ఓటింగ్, ఒక పార్టీకి ముడిపడి ఉండదు.
స్థానికంగా కార్పొరేషన్ తీసుకుంటే నాకు తెలుసు అదే కార్పొరేటర్గా ఒక వ్యక్తి ఇంతకుముందు పోటీ చేసి ఓడిపోతే అతనికి ఒక సింపతి ఉండదు అవతల రూపాయి ఖర్చు పెట్టాడు లేదా సెకండరీ సింపతి మీద ఓట్లు పడతాయి ఇవాళ వైఎస్ఆర్ గవర్నమెంట్లో కార్పొరేటర్కి చాలా ఓటింగ్ శాతం పడతా కారణం అదొకటే అంతేగాని వైఎస్ఆర్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసేలా ప్రజలు స్థానికంగా ఈ వ్యక్తి మాకు కావాలి అనుకుంటేనే ఇవాళ కార్పొరేటర్లు అయ్యారు ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి వీళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుని ఏం ఏది చేసి చూపిస్తారో రెండోసారి అవకాశం ఇస్తారు అంతేగాని మాకు అక్కడ సీట్లు వచ్చేసినాయి అమరావతి తీసేసినా మమ్మల్ని ఎవరు పీకేది లేదనుకుంటే ఎవరేం చేయలేం అంతే కదా మీరు చెప్పండి మీడియా ముఖ్యంగా మిమ్మల్ని అడుగుతున్నాను నేను మాట్లాడిన దాంట్లో ధర్మం లేదా ఓకే సార్ ఓకే